కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో సిటీ రోడ్లు భారీగా డ్యామేజ్ అయ్యాయి. రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఐటీ కారిడార్లోని ఆఫీసులకు వాకౌట్ టైం మార్చుకోవాలని ఆదేశించారు పోలీసులు. ఒక్కసారి జనంలో రోడ్లపైకి రాకుండా మూడు దశల్లో లాగౌట్ చేయాలని సూచించారు. తిరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు సిటీలో రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో పాటు ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు నానావస్థలు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. స్కూల్, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు వర్షంలోనే నానుతూ అవస్థలు పడుతున్నారు. సైఫాబాద్ పిఎస్ నుంచి ఎన్ఎండిసి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సైఫాబాద్ నుంచి మాసప్ ట్యాంక్ మీదుగా ఎన్ఎండిసి వరకు వెళ్లేవారు ఆల్టర్నేట్ రూట్స్ లలో వెళ్లాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం కారణంగా రోడ్లన్నీ దెబ్బతిని గుంతలు పడ్డాయి. ట్రైన్ నుంచి వాటర్ పొంగి రోడ్లపైకి చేరడంతో ఖైరతాబాద్ లగిటి కప్పులు వెళ్లే మార్గంలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలతో రోడ్లపై నుంచి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. వాకర్స్ నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా ముసురు పడుతుండటంతో జనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఆశ్రయించారు. ఐటీ ఉద్యోగులు మెట్రోలో ప్రయాణించడంతో మెట్రో స్టేషన్ల దగ్గర రద్దీ పెరిగింది. ఇవాళ రేపు కూడా సిటీకి వర్ష సూచన ఉండటంతో ఐటీ ఆఫీసులకు గైడ్లైన్స్ ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు. ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉన్న ఐటీ కంపెనీలు సాయంత్రం మూడు గంటలకే లాగౌట్ చేసుకోవాలని సూచించారు. ఐకియా నుంచి బయోడైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే కంపెనీలు నాలుగున్నర వరకు ఆఫీసులు బంద్ చేయాలన్నారు. ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి ప్రాంతంలో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం మూడు గంటలకు లాగౌట్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. సూచనలు తప్పకుండా పాటించాలని ఆయా కంపెనీలకు హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండటంతో ప్రజలు అనవసరంగా బయటకు రావుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. రోడ్లపై కరెంట్ తీగలు, చెట్ల కొమ్మలు ఉండే అవకాశం ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఇలా ఆగకుండా కురుస్తున్న వర్షానికి జంక్షన్లన్నీ కూడా జామ్ అయ్యాయి. చాలా చోట్ల ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ అజయ్ని అడిగి తెలుసుకుందాం. అజయ్, ట్రాఫిక్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గంట నుంచి కూడా వర్షం కంటిన్యూగా కొడుతూనే ఉంది కదా, ఎట్లా ఉంది సిచ్యువేషన్? హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా చోట్ల మళ్ళీ ఒకసారి వర్షం కురుస్తున్న పరిస్థితి. అయితే వర్షం కురుస్తున్నప్పటికి కూడా ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ సంబంధించిన లిమిట్స్లో కొంతవరకు ఏదైతే ఐటీ కంపెనీస్కి కొన్ని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ట్రాఫిక్ సంబంధించిన మూమెంట్ అనేది కాస్త స్లోగా జరుగుతున్నప్పటికి కూడా ట్రాఫిక్ కంజెన్షన్ అనేది చాలా తగ్గిందని చెప్పాలి. ఈరోజు ప్రస్తుతం మనం పంజాగుట్ట వద్ద ఉన్నాం. పంజాగుట్ట వద్ద రోడ్ల పైన అంటే ఈ వర్షం కురిసిన నేపథ్యంలో రోడ్ల పైన వరద నీరు వచ్చి చేరిన సిట్యువేషన్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. మనం చూడొచ్చు ఆ రోడ్ల పైన వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా అంటే సాయంత్రం నుండి కూడా వర్షం కురుస్తుంది. ప్రస్తుతానికి వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికి కూడా చిరుజల్లులు చాలా ప్రాంతాల్లో కురుస్తున్నాయి. చిరుజల్లులు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ అనేవి అయితే ఉన్నాయో చాలా చోట్ల, అంటే ప్రస్తుతం మనం ఏదైతే విజువల్లో చూస్తున్నాము పెద్ద ఎత్తున పంజాగుట్ట మెట్రో స్టేషన్ కింద, ఇది మెట్రో స్టేషన్ కింద పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అంటే వర్షం తగ్గింది, కాకపోతే వాటర్ అనేవి మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ సంబంధించి ఇదే కంటిన్యూ అవుతుంది. చాలా ప్లేసెస్లో వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో కొంతవరకు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ప్రస్తుతానికైతే వర్షం అయితే తగ్గింది, కానీ ఏదైతే వాతావరణ శాఖకు సంబంధించి మళ్ళీ ఒకసారి ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ఇంకో గంటపాటు కూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఒక హెచ్చరిక అయితే వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి, నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి కొంతవరకు అది ఒక కాషన్గా చెప్పుకోవాలి, వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న వరద నీరు రోడ్ పేజ్ చేరిన నేపథ్యంలో వాహనాలు కూడా అదేవిధంగా ప్రయాణాలు సాగిస్తున్నాయి. సో పోలీసులకు సంబంధించి ముఖ్యంగా ఈ విధంగా వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి అనవసరంగా బయటకు రావద్దు, ప్రయాణాలు చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి సమయాల్లో ప్రయాణాలు చేస్తే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని అయితే పోలీసులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే రేపు ఎల్లుండి
26వ తేదీ కూడా ఏదైతే స్కూల్స్ కాలేజెస్ సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా హాలిడేస్ ప్రభుత్వం ప్రకటించాయి. ఎందుకంటే పిల్లలు చాలా వరకు ఉదయం స్కూల్కు వెళ్ళే సమయం అనుకోవచ్చు, సాయంత్రము స్కూల్ ముగించుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చే సమయం, పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది, వర్షం కురిసి ఆగిపోయినప్పటికీ కూడా రోడ్లపైన వరద నీరున్న నేపథ్యంలో కొంతవరకు పిల్లలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి వేటికి తావు లేకుండా ఇప్పటికే మొన్న మనం చూసాము, మొన్న 3 రోజుల పాటు వర్షం కురుస్తున్న నేపథ్యంలో హాలిడేస్ ప్రకటించింది. సో మళ్ళీ ఒకసారి 2 రోజులు కూడా హాలిడేస్ ప్రకటించింది విద్యా సంస్థలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఓవరాల్గా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది చాలా క్లియర్గా. ఎందుకంటే ఈరోజు రేపు మొత్తం 3 రోజులు, నిన్న ఈరోజు రేపు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురవడంతో పాటు హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురుస్తుందని చెప్పిన నేపథ్యంలో ఇక రేపు మళ్ళీ ఒకసారి వాతావరణ శాఖకు సంబంధించి ఎలాంటి ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది అనేది వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఒక హై అలర్ట్ అని చెప్పుకోవాలి ఈరోజు రాత్రి హైదరాబాద్ నగరవాసులకి. జిహెచ్ఎంసి పరిధిలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడంతో పాటు ప్రజలు సహకరించాలి. ఎందుకంటే అనవసరంగా బయటకు వచ్చి కేవలం ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడమే కాదు, మనం చెప్పుకుంటున్నట్లు రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయని అధికారులు చెప్తున్నారు. సో నిన్న మనం చూసాము సిటీ వైడ్గా భారీగా ట్రాఫిక్ జామ్. నిన్న సాయంత్రము 5 గంటల నుండి మొదలుకుంటే దాదాపు 10:30-11 గంటల వరకు కూడా ఇళ్ళకి చేరుకోని పరిస్థితి నిన్నున్న సిచ్యువేషన్. అయితే నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏదైతే ఐక్యా సెంటర్ వద్ద ఆ వీడియో చాలా వరకు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. సో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ జరిగిన నేపథ్యంలో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కొన్ని ఏదైతే చర్యలు తీసుకున్నారో ఐటీ కంపెనీస్ సంబంధించి ఐటీ కారిడార్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఒక 3 ఫేజెస్గా వాటిని డివైడ్ చేశాడు. రూట్స్ను బట్టి ఆ ఐటీ కంపెనీస్ సంబంధించి ఏదైతే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రూట్ సంబంధించిన ఆ రూట్లో ఉన్న కంపెనీస్ని ఒక ఫేజ్ ఏర్పాటు చేయడము, ఆ ఫేజ్లో వాళ్ళందరూ కూడా ఒకే టైంకి వాకౌట్ చేయాలి అనేది చెప్పడం, ఆ విధంగా 3 ఫేజ్లను ఏర్పాటు చేసి ఒక 3:00 కొన్ని ఫేజెస్ సంబంధించిన కంపెనీస్ వాకౌట్ చేసిన తర్వాత 4:30 మరికొన్ని, దాని తర్వాత మరికొన్ని. ఎందుకంటే అందరూ ఒకేసారి బయటికి రావడం వల్ల, అందరూ ఒకేసారి వాహనాలు తీసుకొని రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అనేది జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో ఈ విధంగా టైమ్స్ అనేవి డివైడ్ చేస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ జరగకుండా కొంతవరకు ప్రజలకి ఉపశమనం లభిస్తుందని భావించిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆ చర్యల్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంప్లిమెంట్ చేసిన కారణంగా కొంతవరకు ట్రాఫిక్ కంజంక్షన్ అనేది తగ్గింది. అంటే వెహికల్ మూమెంట్ స్లోగా కాస్త నిన్న చాలా స్లోగా ఉండే, కాకపోతే ఈరోజు వెహికల్ మూమెంట్ కాస్త ఫాస్ట్గానే జరిగిన పరిస్థితి. సో 3 కమిషనరేట్ల పరిధుల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు ప్రజలకి ఒకటే సూచిస్తున్నారు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చాలా క్లియర్ గైడ్లైన్స్ ఇస్తున్న నేపథ్యంలో అనవసరంగా అయితే బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనేది మాత్రము సూచించడం జరుగుతుంది. సో ఇక రేపటికి సంబంధించి రేపు మళ్ళీ ఒకసారి ఆ వాతావరణ శాఖకు సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఎలాంటి ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతానికి జిహెచ్ఎంసి పరిధిలో భారీ వర్షం కురుస్తుంది అనే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసి లిమిట్స్ హైదరాబాద్ సంబంధించిన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే అధికార యంత్రాంగం కావచ్చు, జిహెచ్ఎంసికి సంబంధించి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశారు, పోలీస్ శాఖకు సంబంధించి కమిషనరేట్ పరిధిలో కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ని ఏర్పాటు చేసి ప్రజలకి అప్పీల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా సమస్య ఉంటే ఏ రాత్రైనా కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలి అనేది పోలీసులకు సంబంధించి కూడా కమిషనరేట్ పరిధిలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికైతే ఈరోజు రాత్రి కొంతవరకు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది వాతావరణ శాఖ హెచ్చరికల ద్వారా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో భారీ వర్షం కురుస్తుంది ఒక గంటపాటు అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దు, బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించాలనే అప్పీలు మాత్రం ప్రస్తుతం అధికారులు చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది సాకేత్. రైట్, థ్యాంక్ యూ అజయ్.